हाँ वो खा लो पूजी वाला बार रहे तो हाँ पूजी वाला बार रहे खा लो तो मजा आ ये तो फाइन साढ़े रोज है तो मालिक कतरा साढ़े ना है चित्ते कम पत्ते कर सबका संगर रकार बाल बच्चन साहिब जय संगर रामर साहिब बापू अन्य जने में बरकत रकार धर्म में वाला पापिन पर कर बाकी जो जन पकड़ गाल दे भगवान बापू मालिक हर जति धन जति धंधे मनते माल धनम धान्य आयुष आरोग्य संकल्प कार्यक्रम मन कार्यक्रम की मन सेवालाल महाराज जगदम्बा माता को दैव का दैव समान वालक मैं श्रद्धा भक्ति तो वारोज कार्यक्रम भक्ति श्रद्धा तो इतमे वर्ष वेला मंदिर पॉलिटेक्निक ग्राउंड वी మరి తమ తమ ఈ కార్యక్రమంలో తీజ్ పండుగలో పాల్గొంటున్నటువంటి సోదరులకు సోదరమల్లకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మొన్న మేము దూసగాములు కూడా నేను మన స్థానిక ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ గారు మేము పోయి అక్కడ పాల్గొన్నాం మరి బతుకమ్మ పండుగకు ఏ విధంగా అయితే ప్రభుత్వము తెలంగాణ వచ్చిన తర్వాత సేవలాల్ మహారాజ్ జయంతిని మరి అధికారికంగా తెలంగాణ ప్రభుత్వం మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 60 సంవత్సరాలు పరిపాలించినటువంటి ఏ ప్రభుత్వాలు అధికారికంగా ప్రకటించకున్నా కిందకు ముఖ్యమంత్రి గారు మరి సేవలాల్ మహారాజ్ జయంతి ప్రభుత్వపరంగా అధికారికంగా ప్రకటించినట్టుగానే మరి తీజ్ పండుగను కూడా అదే విధంగా బతుకమ్మ పండుగలాగా ప్రకటించాలని చెప్పి కూడా మన దూసగాములు కూడా మన గిరిజన నాయకులు సోదరుమల్లు కోరారు మన ఎంపీ స్వయాన మన ముఖ్యమంత్రి మన గౌరవ ఎంపీ కవితమ్మ గారి దృష్టి కూడా మనం శ్రద్ధి భక్తి శ్రద్ధలతోని ఆ మొక్క బొలక మరి పెంచుకొని మీకు కూడా మంచి వివాహాలు చేస్తున్నటువంటి వ్రతం ఇది ఈ తీజ్ పండుగ అంటే వ్రతం ఆ వ్రతం లాగా మీ అందరూ కూడా ఎవరైతే దీని మీద వ్రతం తీసుకొని ఈ వారం రోజులు వ్రతంలో పాల్గొని మరి ఎవరైతే మన ఆడపిల్లలు మరి పెళ్లి కానటువంటి వాళ్ళు ఎవరైతే పూజ చేస్తా ఉన్నారో మీకు నేను భగవంతుని సేవలాల్ మహారాజును జగదంబ మాతాను కోరుకుంటా ఉన్నాను భగవంతుని కోరుకుంటా ఉన్నాను మీకు మంచి భర్త మంచి ఉద్యోగం గురించే దైవం సేవలాల్ మహారాజ్ జగదంబ మాత ముఖ్యమంత్రి గారు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎంతో ఈరోజు మరి నేను తండాల్లో దాదాపు 40 సంవత్సరాల నుంచి తండాల్లో రాజకీయాలు ఉన్నా తిరుగుతా ఉన్నా మరి అప్పటికిప్పటి చూస్తే విద్యా రంగంలో ఏం చదువుతున్నా అమ్మాయి అంటే బీటెక్ ఏం చదువుతున్నాం అంటే ఆ విధంగా మంచి ఈరోజు మన ముఖ్యమంత్రి గారు పూర్తి స్థాయిలో గిరిజనులను మరి ఎస్టీ ఎస్టీగా ఉన్నటువంటి గిరిజనులను ప్రోత్సహిస్తూ రాబోయే రోజుల్లో కూడా నేను చూశాను ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కేవలం 3,300 కోట్ల బడ్జెట్ పెడితే దాంట్లో సగం కూడా ఖర్చు పెట్టేవారు కాదు ఈ రోజు మొన్న బడ్జెట్ చూస్తే 8,700 కోట్లు కేవలం ఒక గిరిజనుల కొరకే మన తెలంగాణ రాష్ట్రంలో బడ్జెట్ పెట్టారంటే మన ముఖ్యమంత్రి గారికి టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఎంత శ్రద్ధ ఉందో మరి గిరిజనులకు దీనివల్ల మనకు నిరూపణ అవుతా ఉంది మరి నేను ఇంద ఆంధ్రప్రదేశ్ లో శాసనమండలి సభ్యుడిగా పనిచేశాను తెలంగాణ ప్రభుత్వం కూడా శాసనమండలి సభ్యుడిగా పనిచేస్తాం మళ్ళీ రెండోసారి మన ముఖ్యమంత్రి గారు మళ్ళీ నాకు రెండోసారి శాసనమండలి సభ్యుడిగా ఇవ్వడం జరిగింది నేను ఎప్పుడు కూడా శాసన మండలిలో ఎస్సీలు ఎస్టీలు బీసీలు మరి మైనార్టీలు దళితుల గురించే నేను నా పోరాటం అంతా ఉంటుంది శాసన మండలిలో గత సంవత్సరం గతంలో ఉన్నటువంటి టర్మ్ లో కానీ ఇప్పుడు కానీ మరి ఉన్నటువంటి దళితులు బలైన వర్గాలకే వాళ్ళ మీదనే మన దృష్టి సారించి మరి ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వమైనా మరి ఈనాడు మన టీఆర్ఎస్ ప్రభుత్వం మన ప్రభుత్వం ఉన్నా మేము ఎప్పుడు కూడా మీ పక్కనే ఉండి తప్పకుండా
మీ డిమాండ్లను కూడా సాధించుకోవడానికి మేము అండగా ఉంటామని చెప్పి కూడా సందర్భం తెలియజేసుకుంటూ ఇటువంటి మంచి ప్రతిష్ట కలిగినటువంటి తీజ్ పండుగను నిజామాబాద్లో మా తాంగిబాయి గారు కానీ ఇతర పెద్దలందరూ మహిళా సోదరులు కానీ గత 3 సంవత్సరాలు ఇది 3వ సంవత్సరం ఇంత పెద్ద ఎత్తున పార్లమెంట్ గ్రౌండ్ లో సక్సెస్ చేస్తా ఉన్నారంటే మరి ఈరోజు మీకున్నటువంటి శ్రద్ధ భక్తులే కారణం అని చెప్పి కూడా సందర్భం తెలియజేసుకుంటూ మీరు చేసే ఏ కార్యక్రమం అయినా పూర్తి స్థాయిలో విజయవంతం కావాలి మీకు కూడా మంచి శుభం జరగాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. సేవరావు మహారాజ్ కి జై, జయరామరావు మహారాజ్ కి జై, రామారావు మహారాజ్ కి జై, జై సేవ. మాను నీడన తిరిగే
ప్రసాదం మిగిలివచ్చు కదా, ఉద్యోగ భరిస్ ఏం దేదో తోడ తోడ ఓ డాగుడారు పాన ప్రసాదం దేదో, ప్రసాదం ఖాలో మిట్టు మిట్టు భగవాన్ ప్రసాదం ఖాలో. సవార్ వినాయక్ నారాయణ్ బ్యాంక్ కాలనీ వాల్ మహిళలు బి అధిక సంఖ్య మా అవును కోయి బి గరేమా రెనిజు 7 o'clock 7 baje ఆ డిగ్రీ అవును కసన్ కతో సవార్ వినాయక్ నగర్ బ్యాంక్ కాలనీ వారి ప్రసాదం చ అండ్ లాస్ట్ దాకా ఇంకో డాక్టర్ సేర్ చ కాబట్టి దీదాడచ్ రేగిచ్చే కాబట్టి అప్పుడు జల్దీ అతని అప్పుడే ప్రోగ్రామ్ అవి ఎంజాయ్ కరాతో ఎక్ దీదాడచ్ లార్తి అప్పుడు సే కత్తే కత్వే జాంచ ఏకి నేక్ బి భలాని అసలు ఈ ప్రోగ్రామ్ వల్ల అప్పన్ కదరా కదరా మనకే బలం చెప్పండి బి అది భల్తాని కదరాకో సంబరంగా కర్లేను అత తాయిరతో బి ఓసే పాక్తి మా బేల్డే లార్తి దేక్నప్పని అతి ఏ సంబరమే నావున కనుకే దాని మారేక్ ఆలోచన కాబట్టి సవార్ వినాయక్ నగర్ వాళ్ళ అధిక సంఖ్య మాతాని ప్రోగ్రామ్ ఏం సక్సెస్ కర్ను కనుకే దాని గెరిచు జై సేవలాల్ జై జగనంబాయాడి జై బంజారా. అజయ్ ఏకాది కోయి భాయ్ అమన్ కే ఆవ్ నీలకంఠేశ్వర నగర్ భాయ్ అమన్ కే నీలకంఠేశ్వర నగర్ భాయ్ అమన్ కే కోయి ఆవ్ అత్త కోయి చేని సే అపనే వాళ్ళచ్చ దూసరే కోయి చేయి సే అపనచ్చ గోర్ బంజారచ్చ సే అపన్ కుటుంబం అచ్చ अजय को अपने संडे इधर दितवार इधर जो तीज तोड़ा था उधर अपने रामराव महाराज बापू भी आ रहा था अपने चुट्टल कतरा मन क्या चात्रा मन क्या हर घरेर मन क्या भी अपन रामराव महाराज के आशीर्वाद ले लो और सिर पामने भी बलानो नगर मार विनपम से और आज इस संडे इधर भी अपने कार्यक्रम में कायम से जो कौन सवार परमेदार अपन विवरण का सेवन बातें कर लेता नहीं परमेदार प्रोग्राम इन संडेर दार प्रोग्राम इन चेन सक्सेस करनो कन कहती हुई आज आज अपन पानी पड़ो आज अपने कतरा संतोषम कतरा तरा संतोषम पानी पड़ो तो भी अपन आज ये प्रोग्राम इन मस्त सक्सेसफुल का करते हुए आज मरी अवकाश दिने चेन सेना राम राम कहती हुई मुगिन सिचु जय बंजारा. జై. ఈరోజు ఈ 2017 తీజ్ ఉత్సవాలు మొదటి పెట్టి నుంచి 22వ తేదీ నుంచి మొదలు పెట్టుకున్నాం. ఈ తీజ్ ఉత్సవాలు 9 రోజులు మా యొక్క సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి, అదేవిధంగా ఈ భూమి మీద మంచి వర్షాలు పడి మంచి పంటలు పండి పాడి పశువు మరియు మనుషుల యొక్క ప్రాణరక్షణ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని చెప్పేసి మా అమ్మాయిలు పెళ్లి కాని అమ్మాయిలు నిష్ఠతో ఉపవాస దీక్షతో చేసుకునే పండుగ ఇది. ఈ పండుగలో ప్రత్యేకమైన ఆకర్షణగా మా అమ్మాయిలు మాత్రమే నిలుస్తారు కాబట్టి ఈ అమ్మాయిలు మహిళలు ఉత్సాహంగా ఈ 9 రోజులు జరుపుకునే పండుగలో వాళ్ళు ఎంతో సంతోషంగా ఈ పండుగను జరుపుకుంటారు. ఈ పండుగ జరుపుకున్న తర్వాతనే మిగతా కార్యక్రమాలు మిగతా పండుగలు మా బంజారా సమాజంలో చేసుకోవడానికి మాకు ఆనవాయితీ కాబట్టి ఈ యొక్క ఈ ఉత్సవాల్ని ఈ 2వ సంవత్సరం కూడా చాలా పెద్ద ఎత్తున ఇక్కడ జరగడం
మాకు ఎంతో ఆనందదాయకం. ఇందులో పిల్ల పాపలు ఆడ మగ లేకుండా ప్రతి ఒక్కరం ఎంజాయ్ చేస్తున్నాం, ప్రతి ఒక్కరం ఉల్లాసంగా. ఈ 2-3 గంటలు అసలు ఎట్లా జరిగిపోతున్నాయో మాకేం అర్థం కావట్లేదు. ఈ 9 రోజులు అయిపోయిన తర్వాత కూడా మాకు ఇదే ఆలోచన, మా మోటార్ సైకిల్ కానీ బండ్లు కానీ ఈ మా పాలిటెక్నిక్ గ్రౌండ్ దిక్కే మలుగుతాయేమో అని చెప్పేసి మాకు ఆలోచన వస్తుంది. ఈ ఇంత చక్కటి కార్యక్రమాన్ని మా పూర్వీకులు ఎలా అయితే నిర్వహించుకుంటూ మాకు పద్ధతులు నేర్పించారో వారికి కూడా మేము ప్రత్యేక అభినందనలు పాదాభివందనాలు చేస్తున్నాం. ఈ నిజామాబాద్ జిల్లాలో ఉన్న బంజారులకు ఒకటే కోరుకుంటున్నాం, మనం ఈ బంజారా నాయకులు కానీ బంజారా కమ్యూనిటీ కానీ ఏదైనా ప్రోగ్రాం చేస్తే ఇది మాది, ఈ యొక్క మా యొక్క సమాజం కోసం చేస్తున్న పని అని చెప్పేసి ప్రతి ఒక్క బంజారులు, అమ్మలు, నాన్నలు, ఆడపిల్లలు, అమ్మాయిలు, స్టూడెంట్స్ అందరూ కలిసి ఏదైనా ప్రోగ్రాం కానీ ఈరోజు తీజ్ కానీ, రేపు ఇంకో శివలాల జయంతి కానీ, రేపు ఇంకోటి శీతల పండుగ కానీ ఏదైనా ఇంత మనం అందరం కలిసికట్టుగా నిర్వహించుకుంటే మన అందరికీ మన జాతికి గర్వకారణంగా ఉంటుందని చెప్పేసి మేము ఈ తీజ్ ఉత్సవ కమిటీ తరఫున మా బంజారా నాయకులకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు 6వ రోజు కార్యక్రమానికి మాకు ముఖ్య అతిథిగా విచ్చేసిన విజీ గౌడ్ సార్ గారికి కూడా మేము శాల్వతో సన్మానం చేసినాం, వారికి కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా రేపు కూడా ఎవరైనా ప్రజాప్రతినిధులు కానీ మన కలెక్టరేట్ నుంచి జేసీ గారు కానీ ఎవరు వచ్చినా కానీ వారికి మేము ఎలా అయితే సన్మానం చేయాలనుకుంటున్నామో అదేవిధంగా ప్రతి ఒక్కరికి మా యొక్క మర్యాదలు, మా యొక్క ఈ సన్మానాలు జరుగుతూనే ఉంటాయి. కాబట్టి మా యొక్క ఈ బంజారులపై ఉన్న అకుంఠిత దీక్ష కేసీఆర్ గారికి ఉంది. ఇప్పుడు రేపు జరగబోయే ఎలక్షన్ కంటే బిఫోరే జరగబోయే అపాయింట్మెంట్స్లో మాకు 9.3 రిజర్వేషన్ ప్రకటించాలని చెప్పేసి మేము మా యొక్క స్టూడెంట్స్ పక్షాన, మా యొక్క విద్యార్థుల పక్షాన ఎంతో తపనతో మేము ఆ యొక్క ప్రకటన కోసం ఎదురు చూస్తున్నాం. ఈ గౌరవనీయులైన కేసీఆర్ గారికి మేము ఒకటే పాదాభివందనాలు చేస్తున్నాం. మా జనజీవనం ఎప్పుడూ అడవుల్లోనే మా పశువులతోనే గడిపే వాళ్ళం మేము. మాకి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మా కోసం జన్మించినట్టున్నది. వారు కల్పించిన రిజర్వేషన్ వల్లనే మేము ఈరోజు ఈ స్థాయిలో ఈ నిజామాబాద్ నడిబొడ్డున మేము నిలబడి మాట్లాడగలుగుతున్నామంటే దానికి ఏకైక కారణం మా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో కల్పించబడిన మా యొక్క రిజర్వేషన్లు. అదేవిధంగా ఈ రిజర్వేషన్లను ఈ ప్రజల యొక్క జనాభా ప్రాతిపదికన ఈ యొక్క రిజర్వేషన్లు ప్రవేశపెట్టాలి. కాబట్టి మా పాత రిజర్వేషన్ ఏదైతే 6% ఉందో అది 1976 జనాభా ప్రాతిపదికన ప్రతిపాదించింది. ఇప్పుడున్న 2011 జనాభా ప్రతిపాదికన మేము 10.3 సమ్మేదో ఉన్నాం. దానికి మన రాష్ట్ర ప్రభుత్వం 9.3కు డిసైడ్ చేయడం జరిగింది. ఆ ప్రకటన తొందరలో వెలువడిస్తే మాకు ఎంతో సంతోషకరం. ఆ ప్రకటన వచ్చిన రోజు మేము నిజమైన తీజ్ పండుగ చేసుకున్నట్టుగా భావిస్తాం. మేము ప్రభుత్వాన్ని ఒకే మేము మా అందరి బంజారా విద్యార్థులు, మా బంజారా నాయకుల తరఫున వారికి కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ తన వాళ్ళ యొక్క ప్రకటన కోసం ఎదురు చూస్తున్నాం. ఈ యొక్క తీజ్ కార్యక్రమంలో రేపు జరగబోయే నిమజ్జనంలో సండే 30వ తేదీ నాడు మా నిజామాబాద్ పార్లమెంట్ సభ్యురాలు కల్వకుంట్ల కవితమ్మ గారు కూడా విచ్చేస్తున్నారు. వారితో పాటు మా యొక్క ఆరాధ్య దైవమైన రామారావు మహారాజు గారు కూడా ఆ పొద్దున 30వ తారీఖు నాడు పొద్దున్నే వచ్చి భోగమండారు కార్యక్రమంలో పాల్గొంటారు. కాబట్టి ఈ నిమజ్జనం రోజున మా నిజామాబాద్ జిల్లా పట్టణంలో ప్రియు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న మా బంజారా సోదరులు, సోదరిమణులు అందరూ ఈ యొక్క నిమజ్జనంలో పాల్గొని మన యొక్క ఈ తీజ్ ఉత్సవాన్ని అంబరాన్ అంటే విధంగా మనం ప్రజలకు చాటి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి మేము ఈ బంజారాల తరఫున ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం, రేపు ఎల్లుండి ఈ 3 రోజులు జరగబోయే కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొని ఈ యొక్క సంబరాన్ని పెద్ద ఎత్తున సక్సెస్ఫుల్ చేయాలని చెప్పేసి మేము ఈ తీజ్ ఉత్సవ కమిటీ తరఫున కోరుతున్నాం. అదేవిధంగా మాకు ఈ కార్యక్రమంలో ప్రతి అడుగడుగున మా విద్యార్థి లోకం ఉంది. మా యొక్క విద్యార్థి నాయకులు ఉన్నారు, మా యొక్క విద్యార్థులు, విద్యార్థినులు ఎంతో సపోర్ట్ చేస్తున్నారు. వారి భావి భవిష్యత్తు కూడా ఇట్లాంటి పండుగల్లో, ఇట్లాంటి ఉత్సవాల్లో వాళ్ళు పాల్గొంటే భగవంతుడు వారికి కూడా ఆశీర్వాదం ఉంటుంది. వారు కూడా రేపు భావితరాలకు ఇదే విధంగా వారి యొక్క అడుగు జాడలు నేర్పిస్తూ మా యొక్క కమ్యూనిటీకి సపోర్ట్ చేస్తారని చెప్పేసి వారికి కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నా. జై శివలాల్. తీజ్ పండగ సందర్భంగా ఈరోజు 6వ రోజు మేము ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నాము. వర్షపడ్డా కానీ మేము ఎంతో ఆనందంగా ఇక్కడ డ్యాన్స్ ఆటపాటలతో ఎంతో సంతోషంగా మేము పాల్గొన్నాము. వర్షపడ్డా కానీ ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ పాల్గొన్నారు. తీజ్ పండుగలలో మేము 5-6వ రోజు ఆ రోజు రోజు తీజ్ పండుగను జరుపుకుంటున్నాము. ఈ తీజ్ పండుగ మాకు చాలా ఆనందంగా కలిగిస్తుంది. రోజు రోజుకు ఎంతో ఉత్సాహంగా కలిగిస్తుంది ఈ తీజ్ పండుగ. ఆటపాటలతో ఆనందంగా సాగిస్తున్నాం, ఉయ్యాలలో ఊగుతున్నాం, డ్యాన్సులు చేస్తున్నాం, ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ పాల్గొంటున్నాం.
మరియు ఇంకా ముందు రోజులు ఇంకా ఆనందంగా గడపాలని కోరుకుంటున్నాను. ఈ తీజ్ పండుగను మేము చూడడానికి వచ్చాము. రెండో రోజు నుండి వస్తున్నాం మేము. అసలు ఇన్ని దసరా దీపావళి ఎన్నో పండుగలు జరుపుకుంటాము. నవరాత్రులప్పుడు బతుకమ్మ పండుగలు కూడా సెలబ్రేట్ చేసుకుంటాము. కానీ లాస్ట్ డేనే మేము సెలబ్రేట్ చేసుకుంటాం గ్రాండ్గా. కానీ ఈ తీజ్ పండుగ ప్రతిరోజు గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తున్నారు. ఇది 6వ రోజు. ఎలా అంటే చాలా సంతోషంగా అందరూ చిన్న పెద్ద తేడా లేకుండా, చిన్న ఏజ్ పెద్ద ఏజ్ వాళ్ళు ఓల్డ్ ఏజ్ వాళ్ళు కూడా అందరూ సంతోషంగా చాలా ఎంజాయ్ చేస్తున్నారు ఈ పండుగలో. మేము కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నాము. ఇంకా ఏంటంటే ఈ పండుగలాగే బతుకమ్మ ఉత్సవాలు కూడా ప్రతిరోజు ఇంతే గ్రాండ్గా జరపాలని కోరుకుంటున్నాను. నమస్కారం. తీజ్ ఉత్సవాల భాగంగా ఈరోజు 6వ రోజు. 6వ రోజు ఎలా ఎలా గడిచిపోతూ ఉందో మరి. ఒక సైడు సంతోషం, మరొక సైడు బాధగా కూడా ఉంది. ఎందుకంటే మరి ఇంతమంది ఒక కుటుంబంలాగా కలిసి మా ఈ తీజ్ పండుగల్ని చాలా ఘనంగా జరుపుకుంటున్నాము. ఎలాగైతే గడిచిపోతుందో అలా అలా ఎందుకు గడిచిపోతుందనే లోపల బాధగా ఉండి, మరొక సైడు సంతోషంగా ఉండి ఈ పండుగని చాలా సక్సెస్ఫుల్ చేసుకుంటున్నందుకు ముందుగా మా బంజారులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఇంకొక 3 డేస్ మిగిలింది. ఏదైతే మన సండే రోజు లాస్ట్ నిమజ్జనం రోజు ఉందో పండుగ, ఆ రోజు చాలా పెద్ద ఎత్తున మన పొలిటికల్ లీడర్స్ కవితక్క గారు, మరి అలాగే మన ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కరూ మన తీజ్ ఉత్సవాల్లో పాల్గొంటున్నారు. మరి మెయిన్ మన కుల గురువు శ్రీ సంత్ సేవలాల్ మహారాజ్ గారు కూడా, మన రామరావు మహారాజ్ కూడా మన నిజామాబాద్ నగరంలోని తీజు నిమజ్జనంలో మనకు ఆశీర్వాదం ఇవ్వడానికి వస్తున్నారు. కాబట్టి మరి మన చుట్టుపక్కల బంజారాలందరూ కూడా మరి మన లాస్ట్ సండే రోజు మన మహారాజు ఆశీర్వాదం తీసుకోవాలని చెప్పేసి మా బంజారులకు ఛానల్ మా విశ్వ డిజిటల్ ఛానల్ తరపు నుంచి, జయ సేవలాల్ ఛానల్ తరపు నుంచి మా బంజారులందరికీ తెలియజేస్తున్నా. మరి అందరూ కూడా వచ్చి పాల్గొని సక్సెస్ చేయాలని కోరుకుంటూ జయ బంజారా.